నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. మితో శర్మ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాక్ చెర నుంచి భారత జాలర్లకు విముక్తి, ధృవీకరించిన మాలిర్ జైలు సూపరింటెండెంట్. వచ్చే ఏడాది చివరికల్లా పోలవరం తొలిదశ పనులు పూర్తి, మంత్రి దేవినేని ఉమా వెల్లడి. అణగారిన వర్గాలకు అండగా కాంగ్రెస్, సామాజిక న్యాయ సాధికారత యాత్రను ప్రారంభించిన పీసీసీ చీఫ్. జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చూపాలి, వైసీపీ శ్రేణులకు మాజీ మంత్రి బొత్స పిలుపు. శిష్టకరణాలను ఓబీసీలుగా గుర్తించాలి, కులసంఘం డిమాండ్. ఇక వివరాలు చూస్తే, అంతర్జాతీయ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేటకు వెళ్లి అరెస్టైన భారత జలర్లలో 86 మందిని పాకిస్తాన్ విడుదల చేసింది. వీరిని ఆ దేశ అధికారులు లాహోర్ రైల్లో మన దేశానికి పంపించి వాఘా సరిహద్దు అధికారులకు అప్పగించారు. ఈ విషయాన్ని కరాచీలోని మాలేర్ జైలు సూపరింటెండెంట్ ధృవీకరించారు. వచ్చే ఏడాది చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తి కానున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఆదివారం ప్రకాశం బ్యారేజ్ వద్ద యాప్రాన్ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. బ్యారేజీ వద్ద ఆధునీకరణ పనులను మేలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2017 చివరికల్లా పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తవుతాయని చెప్పారు. ప్రతిష్టాత్మక ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చంద్రబాబు ఆధునిక భగీరథుడిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన దళిత, ఆదివాసీ, బీసీ, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారత యాత్రను శ్రీకారం చుట్టింది. మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరిగే ఈ యాత్రను డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ప్రారంభించారు. మాజీ మంత్రులు పి బాలరాజు, కొండ్రు మురళి, శైలజానాథ్తో పాటుగా పీసీసీ కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాసరావు, నగర నేతలు బెహరా భాస్కర్రావు, కొల్లబొత్తుల వెంగళరావు, పేడాడి రమణ కుమారి తదితరులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుత తరం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక మహనీయుడు, ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగాన్ని మనకు అందించినాడు. హిందువులకి, మహమ్మదీయులకి, క్రైస్తవులకి గ్రంథాలు ఉన్నా అందరికీ ఉన్నటువంటి పవిత్ర గ్రంథం ఆయన రచించింది. ఇప్పటికి కూడా ఆ మార్గంలో మనం నడవాలి యువ తరం. అదే నేను కోరుకుంటున్నాను. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా సత్తా చాటాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పశ్చిమ నియోజకవర్గ క్యాడర్కు పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ అధ్యక్షతన ఎన్ఏడి కొత్తరోడ్డు గ్రాండ్ స్వాగత ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డుల వారీగా పార్టీని బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నేతలు గుడివాడ అమరనాథ్, ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, మహిళా నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ నగరం ఇవాళ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే ఎప్పుడు అమరావతి వస్తుందో తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం. కానీ ఇవాళ ఇప్పటికే మరి అభివృద్ధి చెందిన నగరం విశాఖ మహానగరం. ఇంకా సర్వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నారు. మనం దురదృష్టానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో చంద్రబాబు నాయుడు మాటలే తప్ప చేతలు ఎక్కడా కూడా ఏమి కనిపించట్లేదు. ఇందా మీ నాయకుడు చెప్పిన ఒక మాట గారి కోసం ఒకే ఒక ప్రశ్న, గత 2 సంవత్సరాలు అయింది ఆ మహానగరం ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చి, ఈ 2 సంవత్సరాల్లో ఈ నగరానికి సంబంధించి అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాల్లో ఏ ఒక్కటైనా సరే సాధించామా చేశామని అది అడిగితే ఏమి అడిగితే ఏమి లేదు, అంతా గుడుస్తున్నా లేదు. ఏదైనా డబ్బు దీనికి కొత్తగా ఏమైనా నిర్మించాలి ఈ నగరానికి అంటే అది కూడా లేదు. అంటే కేంద్ర బడ్జెట్లో లేదు, రాష్ట్ర బడ్జెట్లో లేదు. మరి ఏమైనా నగరం అభివృద్ధి చెందుతుంది, ఏమైనా పాత్రల పేరు మంత్రంగా విధేక ఉందా, ఆమె పట్టారంగా రాజంటే పనికొచ్చినట్టు లేదు. శిష్టకరణాలను ఓబీసీలుగా గుర్తించాలని ఆ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శిష్టకరణాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలుగా గుర్తించినప్పటికీ తగిన ఫలితాలు తమకు అందడం లేదని వాపోయారు. ఓబీసీలుగా గుర్తిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 8న రైల్వే న్యూ కాలనీలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో సంఘం ఆధ్వర్యాన తల్లిదండ్రులకు పాదపూజ చేసే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, వారికి మించిన దైవం మరొకటి లేదని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు గౌరవించుకోవడంలో ఉన్న ఆనందం, తల్లిదండ్రులు పూజించుకోవడంలో ఉన్నటువంటి ఆనందం, తల్లిదండ్రులు ప్రేమించడంలో తల్లిదండ్రులు నిజంగా జన్మనిచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు భగవంతుడు కన్నా గొప్ప. తల్లిదండ్రులు తప్పితే వేరే దైవం లేదు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలుగా భావించే శిష్టకర్ణాలందరూ కూడా ఉగాది రోజుని యావత్ 13 రాష్ట్రాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా శిష్టకర్ణాలందరూ కూడా ఆ కార్యక్రమానికి ఏప్రిల్ 8 నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కార్యవర్గ సభ్యులు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఈ తల్లిదండ్రుల్ని సన్మానించి వారు ద్వారా ఈ కమ్యూనిటీకి మంచి ఆశీస్సులు అందింపజేయాలని కోరుతున్నాం. అలాగే దీనికి సంబంధించి ఓబీసీసీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు మాకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో అందరినీ పిలిచి ఓబీసీసీ చాలా లేట్ అవుతుంది, ఉద్యోగస్తులు ప్రమోషన్ లేక బాధపడుతూ ఉన్నారు, పిల్లలు ఉద్యోగాలు లేక చాలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, చదువుకోవడమే తప్పితే ఉద్యోగాలు లేని పరిస్థితి, ప్రైవేట్ ఉద్యోగంకి వెళ్తే చేయలేని పరిస్థితి, గవర్నమెంట్ ఉద్యోగంకి వెళ్తే రిజర్వేషన్ లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో శిష్టకర్ణాలందరూ ఏకతాటిపైకి గవర్నమెంట్ పైకి ఒక డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి ఓబీసీని శిష్టకర్ణాలకి జాబితాలో చేర్చి వారి జీవితాలని బాగుపరచవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. రాజ్యాంగ నిర్మాతకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం భీమ్ దీక్షలను చేపడుతోంది. ఈ మేరకు స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి సిద్ధార్థ, జాయింట్ సెక్రటరీ ఎం కైలాసులు డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భీమ్ దీక్ష వివరాలు తెలిపారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు నైతిక నియమావళి పట్ల అవగాహన, దైవచింతన పెంపొందించే కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లుగా చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల ఎదుట ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయాల్లో భీమ్ దీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ తన జీవితంలో మాట్లాడుతూ, తన నా యొక్క వ్యక్తిగత ప్రవర్తన నైతిక విలువ కలిగిన జీవితమే నాకు ఈ గౌరవాన్ని ఇచ్చింది అని వారు తెలియజేస్తూ, అన్నిలకు కూడా అదే వ్యక్తిగత ప్రవర్తన ఉండాలి, కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు 125వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవ సందర్భంగా ఈ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు అయిన మేమందరం కూడా ఈ జయంతోత్సవ సందర్భంగా ఈ నెల రోజుల పాటలు వారి పేరు మీదుగా భీమ్ దీక్ష అనే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. ఈ ఏప్రిల్ నెలలోనే మహాత్మ జ్యోతిరావు పూలే యొక్క జయంతి వస్తుంది, కాంచీరామ్ గారి జయంతి అయింది, ఈ నెల కాంచీరామ్ గారి జయంతి అయింది, అలాగే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అయింది. ఈ జయంతోత్సవాల సందర్భంగా నైతిక నియమావళిని పాటిస్తూ నైతిక నియమావళిని పాటిస్తూ అంటే మంచి ఏవైతే బౌద్ధం చెప్తున్నటువంటి ఏవైతే మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మంచి నడవడిక కలిగిన ప్రవర్తన ఏవైతుందో ఆ నడవడికతో వ్యసనాలకు దూరంగా ఉండాలని ఈ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మేము దీక్ష తీసుకొని ఒక దైవ చింతన కార్యక్రమంలాగా అంబేద్కర్ యొక్క మాటే శిరోధార్యంగా భావిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇందులో దీని ఫలితంగా ప్రజాస్వామ్య వాతావరణం, ప్రజలందరి మధ్య సోదరభావం తీసుకొచ్చేటటువంటి వాతావరణం, రాజ్యాంగానికి కట్టుబడి ఉండేటట్లుగా ఉండేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది స్వేరేష్ యొక్క లక్ష్యం. నైతిక నియమావళిని ప్రవర్తన మాత్రమే మనల్ని మంచి మార్గానికి తీసుకెళ్తుందన్న మా ఫోర్ ఫాదర్స్ యొక్క ఇచ్చిన పిలుపు మేరకు గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు అయిన మేమందరం కూడా ఈ భీమ్ దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నాము. పత్రికాముఖంగా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. మీ అందరి సహకారం కూడా దీనికి అందించవలసిందిగా కోరుతున్నాము. ప్రైవేట్ రంగంలోనూ దళితులకు రిజర్వేషన్లు అమలు జరిగే వరకు పోరాడతామని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక స్పష్టం చేసింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధన డిమాండ్ తోటి ఈ నెల 24న చేపడుతున్న చలో విజయవాడ కార్యక్రమం గోడపత్రికను డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. ఐక్య వేదిక కో కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ రాష్ట కన్వీనర్ ప్రభాకర్ మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని వివిధ దళిత సంఘాలతో కలిసి ఈ నెల 24న విజయవాడలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారులకు, పరిశ్రమలకు కొమ్ముగాస్తూ దళితులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు అన్ని రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వాలు ఆయా సంస్థల రిజర్వేషన్లకు మాత్రం అమలు జరిపించడం లేదని విమర్శించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు కావాలని చెప్పేసి రేపు 24వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ప్రభుత్వ రంగ సంస్థలు రాను కుదించుకుపోతున్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రైవేట్ రంగం విస్తరిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ దేశ విదేశాలన్నీ తిరిగి మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మేక్ ఇన్ ఇండియా అనే రకరకాల స్లోగన్స్తో పెట్టుబడి తీసుకొస్తున్నారు. అందులో బడుగు బలహీన వర్గాలకి వాటా ఏమన్నా ఉందా లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. 100 ఉద్యోగాలు ఇస్తే ప్రతి 100 ఉద్యోగాల్లోనూ 25 ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలా,
మిగతా 30 ఉద్యోగాలు కూడా బీసీలకి వెనుకబడిన కులాల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం చెప్తా ఉంది సామాజిక న్యాయం జరగాల, సాధికారత కావాలని చెప్పి ఒక పక్క చెబుతూనే ఇంకో పక్క ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అమలు చేయమని చెప్పడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ప్రైవేట్ రంగానికి డబ్బులు వాళ్ళు కాదు, సొంతం కాదు. భూమి ప్రభుత్వం ఇస్తుంది, నీరు ప్రభుత్వం ఇస్తుంది, కరెంటు ప్రభుత్వం ఇస్తూ ఉంది, 5 సంవత్సరాలు ట్యాక్స్ కన్సెషన్ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. 25 రూపాయలు బ్యాంకులో కడితే 100 రూపాయలు వాళ్ళు మరి బ్యాంకులు లోన్లు ఇస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు ఎగవేసే వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి మరి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతలందరికీ కూడా భవిష్యత్తు కల్పించాలంటే తప్పనిసరిగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి దళిత సంఘాలు 25 దళిత సంఘాలు కలిపి రేపు 24వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం పెట్టాము. నిరుద్యోగ యువకులందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇంటర్ విద్యలో రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలలకు తీరని అన్యాయాన్ని ప్రభుత్వం తలపెడుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సీతమధార నార్ల వెంకటేశ్వరరావు భవన్లో వినోద వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు కళాశాలలకు కూడా ప్రభుత్వ కళాశాలతో సమానమైన హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వచ్చే నెలలో నగరంలో సదస్సు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఇంటర్మీడియట్ ట్యూషన్ ఫీజుగా ప్రభుత్వం ఫస్ట్ ఇయర్కు 2150 రూపాయలు, సెకండ్ ఇయర్కు 2300 రూపాయలుగానే మాత్రమే నిర్ణయించి కాలేజీలు నడపమంటే ఎంతవరకు సాధ్యమని ఆయన ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో 6000, మున్సిపాలిటీలో 7500, కార్పొరేషన్ల పరిధిలో 8000గా ఫీజు నిర్ణయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రైవేటు జూనియర్ కళాశాలలు 80% విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలలు 15% మాత్రమే సేవలు అందిస్తున్నాయి. కానీ విద్య కంటే ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వ అధ్యాపకులను ఉపయోగించుకుంటున్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ జూనియర్ కళాశాలల అధ్యాపకులను, సీనియర్ ప్రిన్సిపాల్స్ను కూడా 2వ తరగతి పౌరులుగా చూడటాన్ని దుర్మార్గంగా భావిస్తున్నాం. మా సమాన హక్కులు, సమాన హోదా కోసం మేము చేస్తున్నది ఈ పోరాటం. అదేవిధంగా ఇంటర్మీడియట్కి ట్యూషన్ ఫీజు ఫస్ట్ ఇయర్కి 2150 రూపాయలు, సెకండ్ ఇయర్కి 2300 రూపాయలు ఇస్తున్నారు. ఈ ఫీజుతోటి కనీసం చాట్ పీసులు, డస్టర్లు కూడా రావనే విషయం అందరికీ తెలిసిందే. ప్రైవేటు కాలేజీలలో కొన్ని కార్పొరేట్ కాలేజీలో లక్షల్లో వసూలు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం గుడ్డి నిద్రపోతుంది, ఏమి ఏమాత్రము కూడా చర్యలు తీసుకోవట్లా. కానీ చిన్న కాలేజీలని బలి తీసుకుంటుంది ప్రతిదానికి కూడా. కాబట్టి ఈ పరిస్థితి మారాలి, ట్యూషన్ ఫీజు ఫిక్స్ అవ్వాలి. ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజు ఫిక్స్ చేశారు, మెడికల్ కాలేజీలకు చేశారు, లా కాలేజీలకు చేశారు, ఎంబీఏకి చేశారు, డిగ్రీకి చేశారు, స్కూల్ ఎడ్యుకేషన్కి చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్కి అయితే 12,000 నుంచి 22,000 ఫీజు ఫిక్స్ చేశారు. మరి ఇంటర్మీడియట్కి 2,000 చిల్లర పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. జేఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యపై అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఏఐటీయూసీ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యుడు వెంకటరావు మాట్లాడుతూ కన్హయ్య ప్రసంగాన్ని మార్పిడి చేసి అతడిపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైలుకు పంపారని అన్నారు. ఆర్ఎస్ఎస్ కూటర్ను ప్రజాస్వామ్యవాదులెవరూ అంగీకరించారని చెప్పారు. కన్హయ్యపై బనాయించిన కేసులను ఎత్తివేసే వరకు ఏఐటీయూసీ అతని పక్షాన నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కౌన్సిల్ ఇతర నేతలైన జి వామన్మూర్తి, పడాల రమణ, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పలు సమస్యలకు పరిశోధనాత్మక పరిష్కార వేదికలు విశ్వవిద్యాలయాలు. అటువంటి విశ్వవిద్యాలయాలని కాషాయీకరణ చేయలేనటువంటి కుట్రతో దానికి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి స్మృతి ఇరానీ గారు, మనుస్మృతి ఇరానీగా వ్యవహరిస్తూ మనుధర్మ శాస్త్రాన్ని తిరిగి ఈ దేశంలో ప్రవేశపెట్టి లౌకికవాదాన్ని హత్య చేయడం కోసం పూనుకుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేములని ప్రభుత్వం బలవంతంగా బలవల్మనాలు పాల్పడి హత్య చేసింది. రెండో వైపు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మీద దేశద్రోహం పెట్టింది. మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, దేశద్రోహులు బ్రిటిష్ వారి కాలకముక్కి మీ కార్యాలయాల మీద కనీసం జాతీయ జెండా నగరైనటువంటి ఆర్ఎస్ఎస్ వారి దేశద్రోహులా?
ఇవాళ భారత మాతని ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంకెళ్ల నుండి విముక్తి చేయండి. శ్రామికుణ్ణి పెట్టుబడిదారుల శ్రమ దోపిడీ నుండి విముక్తి చేయండి. భారతదేశం ప్రపంచ బ్యాంకు నుండి స్వతంత్రం కావాలి. శ్రామికుడికి పెట్టుబడిదారులను స్వతంత్రం కావాలని చెప్పి దేశభక్తితో నినాదం ఇచ్చినటువంటి కన్హయ్య కుమారి దేశద్రోహం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ రోడ్లోని కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నుంచి వెదజల్లుతున్న వాయు కాలుష్యంతో స్థానిక 67, 66, 42 వార్డు ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కాకాని నగర్, విమాన్ నగర్, ఇతర పరిసర ప్రాంతాలు మరో వన్ టౌన్గా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ప్రజానీకానికి మద్దతుగా సిపిఎం నగర పార్టీ కార్యదర్శి గంగారావు నేతృత్వాన ప్రజలను చైతన్యపరుస్తూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇక్కడ వాయు కాలుష్యంపై వెంటనే స్థానిక ఎమ్మెల్యే గణబాబు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. కాకానగర్ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి కంటైనర్ కార్పొరేషన్ వలన, ఈ మొజిస్టిక్ లాజిస్టిక్ పార్క్ వలన ఈ ప్రాంతం మొత్తం భస్మీపట్నమై శ్మశాన వాటికగా మారిపోతుంది. పూర్ణ మార్కెట్ వన్ టౌన్ ఏరియా ఎలా నాశనం అయిపోయిందో పొల్యూషన్ తోటి, ఈ అందమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ కాలనీ మొత్తంగా కూడా పొల్యూషన్ తోటి నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం సృష్టించింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల ప్రాణాల కన్నా ఈరోజు పెట్టుబడిదారులు కోటీశ్వరుల యొక్క లాభాలనే భిన్నంగా ఎంచుకోవటాన్ని ఈరోజు అభివృద్ధి అని చెప్తూ ఉన్నారు. ఈ విధ్వంసకర అభివృద్ధిలో ఈ ప్రాంత కాకానగర్ కానీ, వినోద నగర్ కానీ, లేకపోతే కనక మహాలక్ష్మి నగర్ కానీ, విమాన్ నగర్ కానీ, ఈ చుట్టుపక్కల 50,000 మంది ప్రజానీకం యొక్క ప్రాణాలు అనేటువంటివి నాశనం అవుతాయి. ఇప్పటికే చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధులు వచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. రోజుకి సుమారు 4,000 నుంచి 5,000 పైబడేనటువంటి ఈ యొక్క కంటైనర్ బాక్సులు లిఫ్ట్ చేస్తుంది. 100 కొలది బొగ్గుపులు స్వాయువు అనేటువంటిది ఉదయాన్నే వెదజల్లుతాయి కాలనీల మీద. ఇది తీవ్రమైనటువంటి పరిస్థితి. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగలేనటువంటి పరిస్థితి, దుస్థితి అని ఏర్పడింది. ఆ పైన వేసినటువంటి బట్టలు కూడా పాడైపోయి నల్లరంగుతో అంటుకునేటటువంటి దుస్థితి ఏర్పడింది. ఇంత ప్రమాదకరమైనటువంటి బొగ్గు పులుసును ఉత్పత్తి చేసేటటువంటి రిఫ్రిజిరేటర్స్ను పెట్టేసి ఈ కాలనీలు ధ్వంసం చేయటం అనేటువంటి సరైనది కాదు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. స్థానిక గణబాబు దీని మీద ఉద్యమం చేపట్టాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ కాలనీల ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజానీక మొత్తాన్ని ఐక్యం చేసి ఉద్యమిస్తాము. మార్చిలోనే భానుడు భగభగమంటున్నాడు. వడగాల్పులతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బయటకు వివిధ పనుల మీద వెళ్లిన వారైతే గొంతెండిపోయి తాగునీటి కోసం వెతుకులాడుతున్నారు. ఈ దశలో చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీరుస్తాయనడంలో ఎలాంటి సంశయమూ లేదు. ఎండలు మండుతున్న దృష్ట్యా మలకాపురం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 49వ వార్డు పరిధి గుడివాడ అప్పన్న కాలనీలోని శ్రీ సాయిదుర్గా ఆటో స్టాండ్ సభ్యులు కలిసి స్థానికంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన కాలనీ అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొంటూ ఆటో డ్రైవర్లను అభినందించారు. చలివేంద్రం ఓపెన్ చేయడం అయింది. అది మా వక్రతో కాదు, ఇక్కడ గ్రామ ప్రజలు, మా కమిటీ సభ్యులు అందరితో, అందరూ సహసహకార్యాలతో దీన్ని ప్రారంభించాం. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటకు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారని. గోడపంకంలో ఆటో స్టాండ్ ఓపెనింగ్ సందర్భంగా ఈరోజు 10 మందికి దాహం తీర్చాలనే ఆలోచనతో డ్రైవర్లందరూ నడుము కట్టి చలివేంద్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో మా డ్రైవర్ 11 మంది, అలాగే గ్రామ కమిటీ పెద్దలు, అలాగే మాతో పాటు చేదుడు బోదుడుగా ఉన్న డాక్టర్ ప్రభాకర్ గారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చూపాలని వైఎస్ఆర్సిపి శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాములు పిలుపునిచ్చారు. గాజువాకలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. కార్యకర్తలంతా సైనికుల్లో పనిచేసి పార్టీ పథకాన్ని జీవీఎంసీలో రెపరెపలాడించాలని కోరారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమించాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్ర అధినాయకత్వం ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు మనం ఏమాత్రం హామీ ఇచ్చినా మనం ఈనాడు అవి ఎన్నికలు 87,000 కోట్లు, సుమారు 100,000 కోట్లు మనం చేయాలి. ఇది సాధ్యపడదని ఆ మాట చెప్పండి. నిర్మోహ మాటగా, నిక్కచ్చిగా, నిజాయితీగా చెప్పండి. ఓటేస్తే గెలుస్తాం, లేకపోతే ఆలస్యంగానైనా వాస్తవాన్ని ప్రజలు తెలుసుకుంటారు అని చెప్పి ఆనాడు చెప్పారు. ఆ మాటకే కట్టుబడ్డాడు. ఎవరైనా సరే ఎన్నికల సమయంలో 10 అబద్ధాలైనా సరే మనం గెలుచుకుందాం కదా, తర్వాత చూద్దాం అనుకుంటాం. కానీ ఆయన అలా అలా అనలేదు, డైరెక్ట్ గా
చెప్పాడు ఇది సాధ్యపడుతుంది. ఈ ప్రాంతంలో సామాన్య ప్రజాధికారికి సంస్థలు ఏమున్నాయో, ఉండడానికి గూడు కానీ, ఉండడానికి నీడ కానీ, లేదు తినడానికి తిండి కానీ, ఆ కార్యక్రమాలకు వచ్చి మన పార్టీ వచ్చి అండగా దానికి కావాల్సిన కార్యక్రమానికి మనం రేపు మేయర్ పెట్టడం మనకు అవసరం. ఇక్కడ అవసరం దానికి సామాన్య ప్రజానికి అందివ్వడానికి మన తాలూకు కార్యాచరణ అవసరం. మన పార్టీ నేతల ప్రకారం ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ గెలిచిన శాసనసభ్యులు, ఈ నగరంలో ఉన్న 5 శాసనసభ్యులు ఏ రకంగా ఈ నగరానికి ఏ రకంగా పనికొస్తున్నారో ఆలోచన చేస్తున్నాం. ఒక్కరోజు కూడా ఈ నగర తాలూకు సమస్యల పట్ల ఎక్కడా కూడా లేదు. నడుపూరి గ్రామదేవత శ్రీ పైడిబాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు సోమవారం నుంచి వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ పోస్టర్ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు మంత్రి రాజశేఖర్, మంత్రి శంకర నారాయణ, ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. శ్రీ పైడిమామ పండుగ రేపటి నుంచి 29 వరకు జరుగుతున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ విజయవంతం కావాలని, అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ ఆశీస్సుల పదాలను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మ చల్లని చూపులు మనందరిపైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఎవరైతే ఈ కార్యనిర్వాహక సంఘం సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ పండుగ విజయవంతంగా నిర్వహించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ హరిహర ఆర్ట్ మూవీస్ బ్యానర్పై నిర్మితం కానున్న ఫేర్వెల్ సినిమాకు సంబంధించి నగరంలో ఓ హోటల్లో నూతన నటీనటుల ఎంపిక కార్యక్రమాన్ని ఆ చిత్ర దర్శక నిర్మాతలు చేపట్టారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు అను, పీడీఆర్ ప్రసాద్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తాము గతంలో నిర్మించిన అందాల చందమామ చిత్రానికి ప్రేక్షక ఆదరణ లభించిందని, అదే స్ఫూర్తితో ఫేర్వెల్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ చిత్రంలో నూతన నటీనటులకు అవకాశం కల్పించడానికే ఈ ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. శ్రీ హరిహర ఆర్ట్ మూవీస్ బ్యానర్పై ముందు అందాల చందమామ సినిమా తీసాం అనేది సక్సెస్ అయ్యింది, రిలీజ్ అయ్యింది పిక్చరు. నెక్స్ట్ రెండో సినిమా ఫేర్వెల్ అని యూత్కి అనుకూలంగా ఉన్న పిక్చర్ తీద్దాం అనుకుంటున్నాం అండి. రెండో సినిమా హరిహర ఆర్ట్ మూవీస్ బ్యానర్లో రెండో చిత్రం ఇది. ఆడియేషన్ జరుగుతుందండి, కొత్త వాళ్ళకి నూతన నటీనటులకి అవకాశాలు ఇద్దామనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగిందండి. ఆడియేషన్ ఈస్ట్ వెస్ట్ విశాఖ మన జిల్లాల్లో తీద్దామనే ఉద్దేశంతోనే ఫస్ట్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ మొదలవుతుందండి. డేటు ఫిక్స్ కాలేదు, ఈ ఆడియేషన్లు అయ్యి అయిన తర్వాత నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దామనండి. శ్రీ హరిహర ఆర్ట్ మూవీస్ బ్యానర్పై ఇది రెండో చిత్రం, దీనికి ఫేర్వెల్ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయితే ఇది ప్రేమికులు ప్రేమను గెలుచుకునేటికి ప్రయోజకులు అవ్వాలి తప్ప ప్రేమ ఉన్మాదులుగా మారకూడదని, అది సమాజానికి వాళ్ళ భవిష్యత్తుకు కూడా మంచిది కాదనే కాన్సెప్ట్ తోటి ఈ స్టోరీ రాయడం జరిగింది. ఇది యూత్ని ఎక్కువగా ఎంకరేజ్ చేద్దామని ఆడిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి సుమారుగా 200 మెంబర్స్ వచ్చారని మేము అంచనా వేసాం. ఇది అరకు, తర్వాత హైదరాబాదు, వైజాగ్ ఈ ప్రాంతాల్లో ఈ షూటింగ్ చేయడానికి మేము పెదవాల్తేరు చేపల మార్కెట్ సమీపంలోని శ్రీ గణపతి ప్రయుక్త దత్తసాయి మందిరం పంచమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో భాగంగా పరిసర ప్రాంతాల భక్తులకు అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ నగర కార్యనిర్వాహక కార్యదర్శి బైరెడ్డి పోతనరెడ్డిలు హాజరై ఆలయ ధర్మకర్త రంగాల సింహాచలంతో పాటుగా ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన గ్రామ పెద్దలను అభినందించారు. ఇప్పుడు 12:30 బాబాగారికి నైవేద్యం సమర్పించిన వెంటనే అన్నదానం జరుగుతుంది గ్రామ ప్రజలందరికీ, అలాగే భోజనం అనంతరం వస్త్రదానం జరుగుతుంది. 350 మందికి వస్త్రాలు దానం చేస్తున్నాం. నిత్యం ఇలాగ జరగాలని, ఆ భగవంతుడు చేయించాలని ఈ గ్రామ పెద్దల తరఫున నా తరఫున ఆ బాబావారిని కోరుకుంటున్నాను. మరి గ్రామంతో పాటు విశాఖపట్నం అందరూ కూడా మంచిగా ఉండాలి. మరి ఈ విశాఖపట్నం ఎటువంటి ప్రకృతి విపరీతాలు రాకుండా భవిష్యత్తులో మరి విశాఖపట్నం ప్రజలతో పాటు రాష్ట్రం అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మరి కార్యక్రమాన్ని ఆయన ఎప్పుడు జరుపుతూ ఉంటారు. ఆయనకి అలాగే మా గ్రామ పెద్దలు అందరికి కూడా ఈ యొక్క సాయిబాబా యొక్క ఆశీస్సులు ఉండి మరి విశాఖపట్నం ప్రజలు మరి రాష్ట్రం కూడా అన్ని విధాలుగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే విధంగా ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిపే విధంగా మరి ఆ కుటుంబానికి ఆ బాబా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహా అన్నదాన కార్యక్రమం గత 5 నుంచి కూడా చలాం గారి ఆధ్వర్యంలో, వారి బృందం ఆధ్వర్యంలోనే పెదవాల్తర ప్రాంతంలోని చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా
ఈ మహా అన్నదాన కార్యక్రమం అనంతరం వస్త్రదానం కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వస్త్రదానం అయిన వెంటనే సాయంత్రం మరి సాయిబాబు గారిని మరి ఆ స్వామిని ఈ మహాపురవేదుల్లో కూడా ఊరేగింపుగా చేయడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి మిత్రులు చలాం గారికి వారి బృందానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ క్రైస్తవ సోదరులు మట్టల ఆదివారం పండుగను ఘనంగా జరుపుకున్నారు. మర్రిపాలెం క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చి వ్యవస్థాపకులు కృపానందం ఆధ్వర్యంలో క్రీస్తు విశ్వాసకులు స్థానిక పురవీధుల్లో క్రైస్తవ భక్తి గీతాలు ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ మాట్లాడుతూ యేసుప్రభు జెరూషలేం పట్టణంలోకి జయ ప్రవేశం చేసిన రోజులకు జ్ఞాపకం చేసుకుంటూ మటల ఆదివారాన్ని ఆచరిస్తామని తెలిపారు. ఈ పండుగలో పిల్లలు పెద్దలు కలిసి ఈత మటలను పూలతో అలంకరించి వాటిని పట్టుకుని వీధుల్లో తిరుగుతూ హోసన్న జయం అనే నినాదాలతో సువార్త ప్రకటిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ పండుగను ప్రార్థనాపూర్వకంగా జరుపుకుంటారని తెలిపారు. మరి ఇవాళ ప్రాముఖ్యత యేసుక్రీస్తు వారు మరి జయ ప్రవేశం చేస్తూ యెరూషలేములోకి రావడం, మరి రేపటి నుంచి లక్షవారం వరకు కూడా 4 దినాలు మరి పరిశుద్ధవారం అని చెప్పి జరుపుకుంటాం. పరిశుద్ధవారంలో ఒక్కొక్క దినం యేసుక్రీస్తు మరణానికి ముందుగా ఏమేమి జరిగిందో గురువారం వరకు జరుపుకొని శుక్రవారపు దినాన్ని గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తాం. సిలువయలో మరి యేసుక్రీస్తు వారు గుడ్ ఫ్రైడే నాడు మనందరి కొరకు బలియాగంగా అర్పించబడ్డారు. అదేవిధంగా మరి ఆదివారం ఈస్టర్ అంటాం. ఈస్టర్ అంటే పునరుద్ధాన ఆదివారం. ఇవాళ ప్రపంచంలో ఖాళీగా ఉండే సమాధి కేవలం యేసుక్రీస్తు వారి సమాధి. యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినాన్ని తిరిగి లేచినటువంటి దినం వచ్చే ఆదివారం. కాబట్టి వచ్చే ఆదివారం వరకు మరి కార్యక్రమాలు విజయవంతంగా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాక్ చెర నుంచి భారత జాలర్లకు విముక్తి, ధృవీకరించిన మాలిర్ జైలు సూపర్ ఇంటెండెంట్. వచ్చే ఏడాది చివరి కల్లా పోలవరం తొలిదశ పనులు పూర్తి, మంత్రి దేవినేని ఉమా వెల్లడి. అణగారిన వర్గాలకు అండగా కాంగ్రెస్, సామాజిక న్యాయ సాధికారత యాత్రను ప్రారంభించిన పిసిసి చీఫ్. జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చూపాలి, వైసీపీ శ్రేణులకు మాజీ మంత్రి బొత్స పిలుపు. శిష్టకరణాలను ఓబీసీలుగా గుర్తించాలి, కుల సంఘం డిమాండ్. ఇప్పుడు ఇంతటితో సమాప్తం. నమస్కారం.